ఈ మధ్య హైవే రోడ్డుపై తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. వాహనానికి వాహనానికి మధ్య కనీస దూరం పాటించకపోవడం వల్లే చేవెళ్ళ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న అంబులెన్స్ కు దారి చక్రమంలో 7 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న సంగతి తెలిసింది. ఇప్పుడు అదే తరహాలో అదే హైవే మీద మరొక ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైవే మీద ఒక ఆటో బులారో వాహనం ఢీకొన్నాయి. ఓవర్టేక్ చేయబోయి ఒకదానికొకటి ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి. జ్యోతి అనే 20 ఏళ్ల అమ్మాయి మరణించింది. శివ డ్రైవర్ చంద్రనాయక్ కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల హైవే మీద ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు చొరవ తీసుకుని కార్లను రోడ్డు పక్కకు తరలించారు. డ్రైవింగ్ సమయంలో వాహనానికి వాహనానికి కనీస దూరం పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు చేవెళ్ళ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఓవర్టేక్ పేరుతో ప్రాణాలు పోగొట్టుకోకూడదని 5 నిమిషాలు ఆగి వెళ్తే అందరూ సురక్షితంగా ఉంటారని వాహనదారులకు సూచించారు ట్రాఫిక్ పోలీస్. 163 బీజాపూర్ హైవే మీద నిత్యం యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. దాంట్లో వాహనదారుల తప్పిదం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు ఉన్నది హైవే కానీ చిన్న రోడ్డు ఉంది కాబట్టి ఓవర్టేక్ చేయడానికే కొద్దిగా తక్కువ చేయండి. ఓవర్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బండ్లు చాలా వస్తున్నాయి ఇవతల నుంచి, రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి. కాబట్టి దయచేసి వాహనాల మీద ప్రయాణించేటప్పుడు మన కుటుంబ సభ్యులతో వెళ్తాం. మన కుటుంబ సభ్యులు మనం కూడా సురక్షితంగా చేరాలంటే ఓవర్టేక్ చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయగలరు. రెండోది ఈరోజు యాక్సిడెంట్ అయింది. ఇది ఇద్దరికి గాయాలైనాయి, ఇద్దరికి కాలుజేతులు విరిగిపోయినాయి. ఒక ఆటో బులెరో వాహనంతో అది ఓవర్టేక్ చేయడం వల్లనే అయింది అది. కాబట్టి దయచేసి ఏ వాహనదారులైనా సరే ఓవర్టేక్ చేయకుండా ఒక 5 నిమిషాలు లేటుపోయినా ఏం కాదు, కానీ ఇక్కడ యాక్సిడెంట్ చేస్తే మన కొరకు ఎదురు చూసే మన కుటుంబ సభ్యులు చాలా బాధలో ఉంటారు. కాబట్టి మన కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకుంటూ మనం ప్రయాణం సాగించాలి. అది సురక్షితంగా మీరు వెళ్ళిపోతేనే మాకు సంతోషం అనేది మా అభిప్రాయం.